वेलकम टू मगुआ ऑल इन वन चैनल चैनल नी एवरैना मोदटिसारी चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। इंदुलो नेनु चूपिंचे टिप्स मीकेमैना यूज अवुतायने उद्देशंतोने वीडियो शूट चेशानंडी। ई वीडियोलो उन्न टिप्स गनुक मीकु तेलुसु अनुकुंटे स्किप चेयंडी, मीकु नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी। वेल्लुलिपायल्नि इला ओक पैन वेट चेसुकोनी వెల్లుల్లిపాయలు వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి। కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలండి। పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పొట్టు తీసుకోవాలి మనం, అట్లా అయితేనే మనకి బాగా వస్తాయి। వెల్లుల్లిపాయని ఎక్కువ సేపు కూడా వేయించకూడదు, ఒక 2 మినిట్స్ 2-3 మినిట్స్ సరిపోతుందండి లో ఫ్లేమ్ పైన అంతే। వెల్లుల్లిపాయలు ఎక్కువ యూస్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్ యూస్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది మనకి ఇలా ముందుగానే చేసి పెట్టుకుంటే। అలా అన్ని ఒలుచుకున్న తర్వాత ఇలాంటి ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటాయండి। ఇప్పుడు కుక్కర్ కి సంబంధించిన టిప్ అండి, మనము పప్పు గాని ఏదైనా వండుకున్నప్పుడు వాటర్ అంతా పొంగి పైకి వచ్చేస్తుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఆ ఎడ్జెస్ లో ఇట్లా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేసుకొని మనము వాడుకున్నామంటే పైకి పొంగి రాకుండా ఉంటుంది। అలాగే ఇంకొక టిప్, హాట్ బాక్స్ కూడా మొదట్లో బాగానే ఫుడ్ స్టోర్ చేసుకున్నప్పుడు వేడిగానే ఉంటుంది, వాడుతూ ఉన్న కొద్దీ ఎందుకనో అలా ఉండదు కదా, అలాంటప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళు తీసుకొని ఇందులో పోసుకొని ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలండి। అలా లాక్ చేయనక్కర్లేదు, ఇలా మామూలుగా పెట్టుకుంటే సరిపోతుంది। ఒక 20 మినిట్స్ ఆ వేడి నీళ్ళు అలా ఉంచుకున్న తర్వాత తీసేసి తడి లేకుండా ఒక మంచి క్లాత్తో తుడుచుకొని మనం ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు అండి। మనం వంట చేసుకుంటున్నప్పుడు ఇలా చేసుకొని చేసుకుంటే సరిపోతుంది। యాపిల్ని యాపిల్ కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసినప్పుడు వేస్టేజ్ ఎక్కువగా అవుతుంది కదా, అలా కాకుండా ఇలా పీలర్తో ఈ మిడిల్ పార్ట్లో ఇలా చేసామనుకోండి, వేస్టేజ్ ఎక్కువ ఉండదు। చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉండి ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ అవ్వదు। ఇది ట్రై చేసి చూడండి। ఇంకొక టిప్ అండి, మనము ఇలాంటి కొత్తవి ఏమైనా స్టీల్వి కానీ ప్లాస్టిక్ ఏదైనా కానివ్వండి, స్టిక్కర్ తీసేసిన తర్వాత వాష్ చేసినా కూడా మనకి ఆ గమ్ అలాగే ఉండిపోతుంది। కొత్తవి కదా అన్నట్టు మనము వాటిని నైఫ్తో కానీ ఇంకా దేంతో కానీ స్క్రాచ్ చేయడానికి ఇష్టపడం కదా, అలాంటప్పుడు అవి ఈజీగా ఆ గమ్ పోవాలి అంటే మన నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, అది ఒక కాటన్ పైన తీసుకొని రబ్ చేస్తే ఈజీగా పోతుందండి। చూడండి వాష్ చేశానే ఎంత బాగుందో, ముందుకి ఇప్పటికీ మీకు తేడా తెలుస్తుంది కదా, స్టిక్ అవ్వకుండా బాగా షైనీగా ఉంది। ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు సాల్ట్తో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఎల్లో బయటికి రాకుండా నీట్గా వస్తాయండి। వీటిని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి।